మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కలిసి నటించిన అద్భుతమైన ప్రేమ కథా కావ్యం ఉప్పెనా. ఈ చిత్రం 12 ఫిబ్రవరి విడుదలై తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ను రాబెడుతోంది. వైష్ణవ్ తేజ్ సూపర్ పెర్ఫార్మెన్స్, కృతి శెట్టి అభినయం, విజయ్ సేతుపతి విలనిజం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అన్నీ ఉప్పెన సినిమాకు హైలైట్గా మారాయి. అంతేకాకుండా ఈ సినిమా నెరేషన్ కన్విన్సింగ్ క్లైమాక్స్తో దర్శకుడు బుచ్చిబాబు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. అందుకే ఈ చిత్రం ఇప్పుడు 100 కోట్ల క్లబ్లోకి చేరి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ఉప్పెన చిత్రం విడుదలై ఇప్పటికీ 23 రోజులను పూర్తి చేసుకుంది. విడుదలైన రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. డెబ్యూ మూవీకే 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోలలో 1 స్థానంలో నిలిచారు వైష్ణవ్ తేజ్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ రికార్డ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డ్, అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ మూవీ రికార్డును బదలగొట్టి అందరికీ షాక్ ఇచ్చారు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ఈ వార్త మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఉప్పెన చిత్రం కేవలం 22 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా స్వయంగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథతో రూపొందించిన ఈ సినిమా సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ సెంచరీ మార్కును దాటేసింది. ఇక 4వ వారంలోనూ మంచి కలెక్షన్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో వీకెండ్ ఆదివారం ఈ మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 24వ రోజు ఆదివారం రోజున ఉప్పెన భారీగా పుంజుకుంది. ఆదివారం నైజాంలో 7 లక్షలు, సీడెడ్లో 3 లక్షలు, ఉత్తరాంధ్రలో 4 లక్షలు, ఈస్టులో 3 లక్షలు, వెస్ట్లో 160,000, గుంటూరులో 210,000, కృష్ణాలో 230,000, నెల్లూరులో 100,000 రేంజ్లు రాబెట్టింది. మొత్తంగా 24వ రోజు ఈ సినిమా 24 లక్షల షేర్, 40 లక్షల గ్రాసును వసూళ్లు చేసింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 24వ రోజు మొత్తంగా 46.91 కోట్ల షేర్, 76.9 కోట్ల గ్రాసును అందుకుంది. 24 రోజుల్లో కర్ణాటకతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.35 కోట్లను రాబెట్టింది. అలాగే ఓవర్సీస్లో 1.38 కోట్లను వసూళ్లు చేసింది. దీంతో మొత్తంగా 52.5 కోట్ల షేర్, 100 కోట్ల పైచిలుకు గ్రాసును అందుకుంది. ఉప్పెన సినిమా విడుదలై 3 వారాలు గడిచిపోయింది. అయినప్పటికీ కలెక్షన్స్ సాధిస్తూనే ఉంది. ఇక ఆదివారంతో ఈ చిత్రం 29.64 కోట్ల లాభాలను అందుకున్న ఈ చిత్రం 30 కోట్ల ప్రాఫిట్స్ ని సాధించింది. తద్వారా ఈ మార్కును చేరుకున్న చిత్రాల జాబితాలో 3వ స్థానానికి చేరుకుంది. దీనికంటే ముందు గీతా గోవిందం, ఫిదా చిత్రాలు ఉన్నాయి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన SVR మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.